हेलो अंडी हाय वेलकम टू माय चैनल स्मार्ट आर्ट एंड डे क्राफ्ट्स ईरोजु मनमु नार्मल नीडिल्स तोटी क्रोचेट वर्क अल्कुंटां कदा अदि एला चेयालो चूद्दामु ईजी गाने उंटुंदंडी चेयडानिकी ओकेना मुंदु अयिते 5 लाइन्स 5 लाइन्स 10 अटुवैपु 5 इटुवैपु 5 5 లైన్స్ థ్రెడ్ తీసి నీడిల్ కి కుచ్చండి కుచ్చిన తర్వాత ఇలా కలిపేసి ముడేసేయండి 10 అవుతాయి కదా ఓకే ఇలా 2 నీడిల్స్ కి తీసుకోండి ఇది ఒక నీడిల్ ఇంకా ఇది ఒక నీడిల్ ఇలా 2 నీడిల్స్ కి తీసుకోండి ది రెండిటికి అంతే థ్రెడ్ వేరు వేరు థ్రెడ్ ఇది 10 లైన్స్ ఇది 10 లైన్స్ ఓకేనా తీసుకున్నాక सारी की मुड़े इला तीसकोने फस्ट सारी की मुड़े से थ्रेड दान तरवाता इदि कूडा दीन लागाने मुड़े से पक्क की अंटे इकड़ कुंचम कुंचम इंत लिटिल बिट थ्रेड गैप तोटी अंटे इदेंतला हुंदी इंत आ गैप तोटी कुंचम मुड़ेसुकोंडि अटोकटि इटोकटि ఓకేనా అలా ముడి పెట్టుకున్న తర్వాత ఫస్ట్ టాజ తీసుకుందాము టాజలు తీసుకొని ఇది ఇలాగే ఉంచేసేయండి టాజలు తీసుకొని ఈ పైన ఇలా పెట్టి చూడండి అది ఎంత వరకు ఉందో అంతవరకే సారీకి కుచ్చి లాక్ చేసేయండి అయితే మనకి చీరపైన ఫస్ట్ 1 ఇంచ్ కి 1 ఇంచ్ కి డాట్స్ పెట్టుకోవాలండి ఇంకా నేను ఆల్్రెడీ పెట్టేశాను కనిపిస్తున్నా కదా 1 ఇంచ్ కి 1 ఇంచ్ కి డాట్స్ పెట్టుకోవాలి ఇలా ఇలా 1 ఇంచ్ కి 1 ఇంచ్ కి నేను డాట్స్ పెట్టేశాను ఇలా డాట్స్ పెట్టుకున్న తర్వాత ఈ కట్టుకోవాలి 1 ఇంచ్ లోనే మనకి 1/2 ఇంచ్ వరకు లేకపోతే 1/2 ఇంచ్ కంటే కొంచెం తక్కువ వరకు టాజల్ గ్యాప్ వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత మనం 1 ఇంచ్ కి డాట్ పెట్టాం కదా ఆ డాట్ దగ్గర నీడిల్ కుచ్చేసి మళ్ళీ లాక్ చేసేయండి లాక్ చేసిన తర్వాత ఇది లాగండి థ్రెడ్ లాగిన తర్వాత ఇలా వస్తుంది కదా ఖచ్చితంగా ఇలానే ఉండి అంటే సారీ కానుకొని ఉండేటట్టు చూడండి ఒక్కోసారి ఏమవుతుందంటే ఇలా లాగామంటే ఇలా ముడత వచ్చేస్తుంటుంది ఇలా ముడత రావద్దు స్ట్రైట్గా థ్రెడ్ ఇలా ఉండేటట్టుగా చూసుకోండి ఇంతే ఓకేనా దీనికే మళ్ళీ ఇంకొకసారి సారీకి కుచ్చి ఇంకో లాక్ చేసేయండి ఓకేనా లాక్ చేసేస్తే మళ్ళీ రెండోసారి మనము ఇది తీసుకొని వచ్చినప్పుడు మనకి లూజ్ అవ్వకుండా పడవకుండా ఉంటుంది ఓకేనా దీనిని ఇలా లాగేసి సగమే తీసుకుంటాం కదా ఎలాగో ఎంత దూరం వస్తే అంత దూరము కింద కుచ్చేసేయండి ఇది పరుపు నేను పరుపుకు కుచ్చేసాను లేదంటే దీనిపైన ఇలా పెట్టేసి దీనిపైన ఒక వెయిట్ పెట్టుకోండి ఈ దారం పైన ఇప్పుడు దీని సంగతి చూద్దాం దీన్ని కూడా ముడేసాం కదా దీన్ని టాజల్లో కుచ్చండి ఇంకా టాజల్కి కుచ్చాలి దారాలు చిక్కుపడకుండా చూసుకోండి చిక్కుపడవలేండి ఓకేనా ఇలా తీయాలి ఇలా తీసిన తర్వాత దీన్ని కూడా ఇక్కడ లాక్ చేసేయండి మనం టాజల్ కట్టినాం కదా దానికైనా చేయొచ్చు లేదంటే సారీకి కుచ్చైనా ఒక లాక్ చేసేయొచ్చు చేసిన తర్వాత ఇది మనం వదిలిపెట్టిన ఈ థ్రెడ్ ఉంది కదా ఈ థ్రెడ్కి కుచ్చేసి మళ్ళీ ఇలా మెలకు వేయండి అంటే లాక్ చేసుకుంటాం కదా అలా చేసిన తర్వాత దీన్ని చివరికి కుచ్చండి మళ్ళీ అంతే
మనము నార్మల్ నీడిల్ తోటి రైస్ బీడ్స్ అల్లుకుంటాం కదా అండి, అది అల్లుకోవడానికి ముందు రింగ్ కానీ లేకపోతే ఏదైనా ఒక ఫ్లవర్ బీడ్ కానీ మనం ఇలా థ్రెడ్ కట్టేసి అల్లుతూ ఉంటాం. నా ఛానల్ ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి అయితే అది తెలుసండి. ఒకవేళ ఫాలో అవ్వకపోయినా కూడా ఆ వీడియో చూసుంటే మీకు అర్థమవుతుంది. అలాగే నేను ఒక్కదాన్నే కాదు, చాలామంది ఇలా చేసే అంటే రైస్ బీడ్స్కి చేస్తాం కదా క్రోచెట్ వర్క్, అలా చాలానే చేస్తున్నారు, మీకు ఐడియా వచ్చే ఉంటుంది, గుర్తుంటుంది అంటున్నా అంతే. ఓకేనా, ఇలా అల్లుకోవాలి. ఇలా అల్లుకున్న తర్వాత నేను ఇవాళే ట్రై చేసా అండి ఇలా, అందుకని ఒక లీఫ్ బీడ్ తీసుకున్నాను నేను, ఎలా ఉంటుందో చూద్దామని అనేసి. లేదు ఇంకా రోజు చేసుకున్నాం కాబట్టి డిఫరెంట్గా ట్రై చేద్దాం. ఓకేనా, డబుల్ కానీ లేకపోతే సింగిల్ కానీ లేదంటే ఇలా బీడ్స్ పెట్టి కానీ లేదంటే రైస్ బీడ్స్ పెట్టి కానీ ఇలా ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉందాము. ఓకేనా, ఇప్పుడైతే ఇది పెట్టేసుకొని దీనికి కూడా సేమ్ ఇలానే లాక్ చేసేయండి. ఓకేనా, ఈ దారం ఎంతవరకు అయితే ఉందో అంతవరకు. ఒకవేళ మీరు గుర్తుపెట్టుకోగలిగితే ఇటువైపు ఎన్ని లాక్స్ అయితే వేస్తామో ఇటువైపు కూడా అంతే, లీఫ్ మాత్రానికి సెంటర్లో వచ్చేటట్టు చూసుకోండి. కొంచెం లూజ్ వదిలినట్టయితే మనకి మధ్యలో కర్వ్ వచ్చి మంచిగా ఉండేది. ఇది నేను కొంచెం టైట్గా వచ్చింది, ఇది నేను మీకు చూపిస్తాను, నేను కొన్ని అల్లేశాను మీకు చూపించడానికి అనేసి అది చూపిస్తాను. ఓకేనా, ఇగో ఇలా అల్లుకోవాలి. ఇలా అల్లుకున్న తర్వాత దీన్ని ఇంకా పక్కకు పెట్టేసేయండి. దీన్ని పక్కకు పెట్టేసి ఇప్పుడు ఇది తీసుకొని దీనికి మళ్ళీ టాజిల్ పెట్టండి. దీనికి మళ్ళీ టాజిల్ పెట్టేద్దామా. పెట్టిన తర్వాత మళ్ళీ 1 ఇంచ్కి మనం డాట్ పెట్టాం కదా అక్కడ, ఈ థ్రెడ్ మళ్ళీ ఇందాకట్లాగానే ఇలా చేయండి. చేసి మళ్ళీ దూరంగా దీన్ని పెట్టేసేయండి. మళ్ళీ ఇప్పుడు దీన్ని తీసుకొని ఇలా టాజల్ లోపలికి కూర్చండి, లేదంటే శారీకి కూర్చి తీసుకొచ్చినా పర్లేదు. ఇలా శారీకి కుచ్చేసి దానిలాగా ఈ టాజిల్ లోపల నుంచి తీయండి. ఇలా తీసిన తర్వాత ఇక్కడ కూడా మళ్ళీ శారీకి కుచ్చేసి లాక్ చేసేసుకొని ఇప్పుడు దీనికి మళ్ళీ కట్టేద్దాం. కొంచెం ఓపుకుంటే చాలండి, మనం ఈ డిజైన్ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంకా వెరైటీస్ కూడా చేసుకోవచ్చు, ట్రై చేద్దాము. నేనైతే ఇవాళే స్టార్ట్ చేశాను ఇలా చేయడానికి, చూద్దాం నా వీలుని బట్టి ఇట్లాంటివి చేస్తూ పోతూ ఉందామండి. ఇప్పుడు మనం 1 ఇంచ్లోనే టాజిల్ కట్టినాం, ఇంకా ఇది కూడా చేసినాం కదా, ఈసారి కొంచెం లెంత్ పెంచుదాము, అలాగే బీడ్స్ పెడదాం. ఓకేనా, ఇది చాలా సింపుల్ వర్క్, అడిగే వాళ్ళకి ఇలా చేసి పెట్టవచ్చు. ఓకేనా, ఏంటంటే పూసలు ఇష్టపడకుండా ఓల్ని థ్రెడ్తోనే ఇష్టపడుతుంటారు కదా, అలాంటి వాళ్ళకి మనం ఇది చేసి ఇవ్వచ్చండి. ఓకేనా, మరి నేను కొంచెం చేశాను, నేను మీకు అది చూపిస్తాను. ఇంక ఇంతే అండి, ఇదైతే దీనికి మళ్ళీ మనము టాజిల్ పెట్టుకొని ఇంకా ప్రాసెస్ కంటిన్యూ అన్నమాట అంతే. నాకు ఇంకా 3 వరకు రాలేదు, 3 వరకు ఒకవేళ 3 వేసుకునేది వచ్చింది థ్రెడ్ అయిపోతుంది కదా, థ్రెడ్ అయిపోయినప్పుడు 3 వేసుకుంటాం కదా, ఆ 3కి కూడా ఎలా అంటే ఇక కొంచెం థ్రెడ్ ఎక్కువ ఉండగానే
కట్ చేసేసుకోండి. ఎందుకనంటే మళ్ళీ దీని మధ్యలోకి వచ్చి ఆగిపోయింది అనుకోండి, మనకి డిజైన్ నీట్గా కనపడదు, ముళ్ళు ముళ్ళుగా కనపడుతుంటుంది. అందుకని దీని దాకా రాకుండానే ఈ టాజెల్ లోపలికి తీసేసి కట్ చేసుకోండి. ఇక్కడ ముడేస్తాము, అయినా కూడా దీని లోపలికి థ్రెడ్ వచ్చిన తర్వాత కొంచెం గమ్ పెట్టేసి దీన్ని క్లోజ్ చేసేయండి. ఇంకేనా? అంతే మరి, ఇక చేస్తూ ఉందాము. మీరైతే ఫాలో అవుతూ ఉండండి, ట్రై చేస్తూ ఉండండి. ఇంకా ఎవరైనా ఉంటే ఫాలో అవ్వమని చెప్పండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, ఇంకా కామెంట్ చేయండి. ఓకేనా? ఈ కొంచెం డిజైన్ చూద్దాం. ఇలా చేశాను, కాస్త దగ్గర దగ్గరగా వచ్చింది, దగ్గరగా వచ్చింది. అలాగే లీఫ్ కూడా నాకు సెంటర్లో వచ్చినట్టు ఏమి అనిపించలేదు. ఇలా చేశాను. ఓకేనా? ఈ ఐడియా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చాలామంది అడుగుతారు నాకు డబ్బులు వచ్చేటట్టుగా చేసి చూపిస్తారా అనేసి. తప్పకుండా ట్రై చేద్దామండి. ఇలా చేశాం కదా, ఇంకా చేసేయొచ్చు. ఓకేనా? చూస్తూ ఉండండి, మర్చిపోకుండా, తప్పకుండా చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. మళ్ళీ ఇంకొక మంచి గ్రాండ్ డిజైన్ తోటి స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్లో కలుసుకుందాం.